వర్ష అల్పపీడనాలు వాయుగుండాలతో ఉత్తరాంధ్ర వణికిపోతుంది మరోమారు ఈ నెల 28 29న భారీగా వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం వాతావరణ పరిస్థితి కూడా ఒకింత మారిపోయిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరంలో ఉన్నాము అలలు కూడా ఎగసిపడుతున్నాయి రేపటి నుంచి కూడా దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతుందని చెప్తున్నారు ఇప్పటికే రెండు రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత అల్పపీడనం మరింత వాయుగుండంగా మారి అది మరింత బలపడి తుఫానుగా కూడా మారింది దానికి క్యాంట్గా మయన్మార్ నామకరణం కూడా చేసింది ఈ నేపథ్యంలో ఈరోజు తుఫాను హెచ్చరికల కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది ఇప్పటికే విశాఖకు 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్తున్నారు పశ్చిమ మధ్య దిశగా ఇది కదులుతా వస్తూ ఉంది దీని ప్రభావం ఉత్తరాంధ్ర అదేవిధంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలపై ఒకింత ఉంటుందని చెప్తున్నప్పటికీ ఇది ఒడిశా వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏదైనప్పటికీ దీని ప్రభావంతో రేపు ఎల్లుండి రేపు మధ్యాహ్నం నుంచి అక్కడక్కడ జల్లులు ప్రారంభమైనప్పటికీ ఎల్లుండి నుంచి కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని తెలుస్తున్నప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇంకా ఆ విషయాన్ని రేపు మధ్యాహ్నం వరకు నిర్ధారించలేమని చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే ఇప్పటికే గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది సముద్రంలో చేపల వేటకు వెళ్ళే వారు కూడా ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుకుంటున్నారు ఇప్పటికే ఎవరైనా సముద్రంలో వేట కోసం వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళంతా వెనక్కి రావాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో భారీగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే గాలుల ప్రభావం కూడా విశాఖ సాగర్ తీరంలో స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు చూసుకుంటే ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో మాత్రమే దీని ప్రభావం హుదూద్ కంటా ఒకింత ఎక్కువగా ఉంటుందని వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఒకింత అప్రమత్తం అవుతున్నారు ఇప్పటికి కాసేపటి క్రితమే కలెక్టర్ కూడా వాతావరణ శాఖకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది కాసేపటి క్రితమే సమాచారాన్ని సేకరించారు అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి మరోవైపు విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోనుంటుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోసారి హుదూద్ లాంటి తుఫాను రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే వాతావరణ శాఖ మాత్రం రేపు మధ్యాహ్నం వరకు భారీ వర్షాల గురించి ఏమీ మాట్లాడబోమని చెప్తున్నప్పటికీ కూడా మనకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఇప్పటికే 510 కిలోమీటర్ల దూరంలో విశాఖకు దగ్గరలో వస్తోంది దీంతో మరొక 24 గంటలు పోయిన తర్వాత దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతుంది రేపు మధ్యాహ్నం నుంచి వర్షాలు అదేవిధంగా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు విజయ శ్రీవాస్తవ్ కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి